ఐసీడీఎస్ అంగన్వాడీ వ్యవస్థను నాశనం చేసే నూతన విద్యా చట్టం జీవో 172 రద్దు చేయాలని విశాఖ జిల్లా హుక్కుంపేట అంగన్వాడీ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. అంగన్వాడీ కోరికల దినోత్సవం మాత్రమే కాదని అంగన్వాడీ హక్కుల దినోత్సవం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న అంగన్వాడీలకు నష్టం కలిగించే నూతన విద్యా విధానం సర్కులర్ నెంబర్ 172 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అర్హులైన అంగన్వాడీలను పదోన్నతులు కల్పించాలని, వేధింపులు అరికట్టాలని, గత 4 సంవత్సరాలుగా బిల్లులు సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాధి నిర్మూలన విధి నిర్వహణలో చనిపోతే ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, అంగన్వాడీలకు అధిక పనిభారం పెంచే ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఐసీడీఎస్ బడ్జెట్ లో విధులు నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఇది సరికాదని అన్నారు. మన డిమాండ్స్ ఏంటంటే, అంగన్వాడీ కార్యకర్తగా, టీచర్స్గా, హెల్పర్స్గా మనం అడిగే డిమాండ్స్, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి, అలాగే 172 జీవోను రద్దుపరచాలి, అంగన్వాడికి కనీస వేతనము ఇవ్వాలి, టీఏడిఏలు బకాలు ఏముంటే అవి చెల్లించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంగన్వాడి టీచర్స్ ఎడ్యుకేషన్ నాన్ ఎడ్యుకేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు స్కూల్లో వెళ్ళి పాఠాలు ఆటలు చెప్పలేరు కాబట్టి దానివల్ల మనం ఏంటంటే నూతన విద్యా విధానాన్ని 172 జీవోను రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈరోజు తెలియపరుస్తున్నాము రద్దు చేయాలనేసి.